కిమ్స్ హాస్పిటల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రీనాయుడు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఘనంగా నిర్వహించారు. అనంతరం క్యాండిల్ లైట్ సర్వీస్ ను నిర్వహించి ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేక్ ను ఎండి గ్రీనాయుడు చేతుల మీదుగా కట్ చేశారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ప్రేమ దయ కనికరం అనే చక్కని మార్గాన్ని చూపారని తెలిపారు. అంతే కాకుండా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, శత్రువుని సైతం క్షమించే మనసును కలిగి ఉండాలని క్రీస్తు చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. అలాంటి మనసు కలిగిన ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి గిరినాయుడుతో పాటు కిమ్స్ హాస్పిటల్ యూనిట్ హెడ్ మూర్తి, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారిని కొనియాడటకు ఆయన్ని కొలుచుటకు ఇందాక పాప పాడింది పాట కొనియాడ ధర్మా నిన్ను ప్రభువాని. అలాగనే వారు వెలగాస్తున్నప్పుడు ఆకాశము నుండి మహిమ ప్రకాశముతో కూడిన దేవదూతలు వచ్చి అప్పుడు వారికి వర్తమానం అందిస్తున్నారు. ఏమని? ఇదిగో ప్రజలందరికీ ఒకళ్ళకు కాదు ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన ఈ ప్రవేశించిన మనుషుల పట్ల ఆయన ప్రేమ అపారమైనది. అంటే ఆయన అద్వితీయ కుమారుడు. మరి దేవుడు అనాదిలో ఆదామును సృష్టించినప్పుడు వారికి ఒక ఆత్మ ఇదే ఆ మధ్యలో ఉన్న ఆ మంచి చెడు విచక్షణ కలిగిన పాపం ప్రవేశించడానికి అవకాశం ఇచ్చారు కదా. కనుక పాప ప్రవేశం మానవుడు సృష్టి యావత్తును కూడా తన వాక్కు చేత ఆయన సృష్టించాడు. మానవుని మాత్రం తన స్వహస్తాలతో ఎంత ప్రేమగా అయ్యో బిడ్డ తల్లిదండ్రులు తమ బిడ్డలు పుట్టినప్పుడు చేసుకున్నాను చెప్పినట్లుగా నువ్వు పుట్టుకలో ఆ దేవుని. అయితే ఇక్కడ చెప్పుచున్న మాట ఆయన అభిషేకించబడిన వాడు యేసు క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తవ జనాంగం రక్షించబడటానికి ఎవరు అభిషేకించబడలో ఆయన అభిషేకించబడ్డాడు. అందుకే నామకరణం. రెండవది సంతోషంతో వెళ్ళిపోయారంట. అయితే ఇక్కడ సంతోషంతో వెళ్ళిపోయిన దగ్గర ఉన్న బిడ్డను చూశారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? సర్వ జగత్ రక్షకుడిని చూచి వారు వారు ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుప్తమై దేవుణ్ణి మహిమపరుస్తారు. వారు బహుమానులు ఇచ్చారు యేసు ప్రభుకి ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి. దీని గురించి చెప్పుకోవడం అవసరంగా మళ్ళీ చెప్తే ఇంకొక బహుమానం గొర్రెల కాపురులు వారి బహుమానం అనేది సాక్ష్యం. అదే రెండో అధ్యాయంలో మరి 19వ వచనం ఒకే ఒక ఈవిడ ఇక్కడ ఒక ఆవిడ ఉంది. ప్రభు ఏ పాపము లేకుండా జన్మించిన జన్మకారుడు యేసు ప్రభువారు. మరి గిరినాయుడు గారు సార్ గారు మరి మరి ఈ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం సిఇఓ భాస్కరరావు గారిని పూజ్యులు మరి మా మెడికల్ సూపరింటెండెంట్ సార్ వారిని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన అవసరాలను తీర్చండి. వారి అభిస్కూడి వచ్చిన నా ప్రియ మిత్రులు, నా యొక్క మరి సిస్టర్స్, నా యొక్క ప్రియ ఫ్రంట్ ఆఫీస్ కానీ ఎమర్జెన్సీ కానీ ఓటీ కానీ ప్రభా దేవునికి కృపా సమాధానాలు మీ అందరికీ దేవుడు దయచేయను గాక. తండ్రి అయిన దేవుడు క్రిస్మస్, మెరీ క్రిస్మస్ వన్స్ అగైన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆభాష మరణాత చెప్తారు. Oh.
నెక్స్ట్ మూర్తి సార్ పేరు వచ్చిన వాళ్ళు ఎవరెవరు గిఫ్ట్ ఇస్తున్నారో తొందరగా మూర్తి సార్కి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు త్వరగా రావాలి టైం వేస్ట్ చేయకుండా నా క్రిస్మస్ ఫ్రెండ్ కోరిక ఏంటంటే చేయలేకపోయా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ కౌబాయ్ క్యాప్ పెట్టుకుని రమ్మన్నారు ఏడగొడుతుంది మనకు ఇప్పుడు ప్యాంట్ షర్ట్ అయిపోయి సారీ మై ఇస్తా ట్రై చేద్దాం ఫోటోగ్రాఫ్ ఆఫ్ యంగ్ ఎమ్మెల్యే ఉన్నారు మంచిగా ఇచ్చారు ఇంకేదైతే వాడిని అని చెప్పి బైబిల్ మన ఎగ్జిక్యూటివ్ సార్ గారు నిదానంగా వెళ్ళి ఫోన్ చేయండి ఆతృప్తిగా తొందరగా చేయకండి నిదానంగా వెళ్ళి అందరూ కూడా నేనలో చూసుకుంటే మనం గ్రోత్ అవుతాము ఆ దేవుడు ఎట్లా మెచ్చుతాడు అనే విషయం మీద ఒక ఆర్టికల్ చదివితే దాంట్లో ఏంటంటే అది అందరూ అది మీతో షేర్ చేసుకుందామని ఒక పర్సన్ అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తాడు కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తే అక్కడ ఒక నక్క రెండు కాళ్ళు విరిగిపోయి ఉంటాయి విరిగిపోయి అది అట్లా పడి ఉంటుంది అరే ఈ నక్క ఇలా కాళ్ళు విరిగిపోయింది కదా ఇది వేటాడలేదు ఏం చేయలేదు దీనికి ఫీడ్ ఎవరు ఇస్తారు దీనికి ఎవరు పెడతారు ఫుడ్ అని ఆలోచన వచ్చింది అతనికి సరే ఇతనేం పెట్టలేదు ఇతనేం తీసుకెళ్ళలేదు సరే ఇతను కట్టెలు కొడతా ఉన్నాడు ఈ లోపల ఒక పులి వచ్చింది పులి వస్తే ఇతను భయపడి చెట్టెక్కాడు ఎవరైనా చెట్టెక్కుతాం కదా నేను గొప్ప ఉండని దానికి ఎదురుకి వెళ్ళలేము ఎవరం కూడా సరే చెట్టెక్కాడు అంద మనలాగానే కూడా ఎక్కాడు ఎక్కి అబ్జర్వ్ చేస్తున్నాడు అది ఎక్కడో పులి వేటాడి ఒక మాంసం మొక్కను తీసుకొచ్చి ఇట్లా ఈ నక్క దగ్గర ఇసి వెళ్ళిపోయింది ఆహా సరే ఓకే దేవుడు అనేవాడు ఎవరు ఉన్నారో ఒకడు వాడు దీన్ని ఫీడ్ చేస్తున్నాడు అనుకున్నాడు ఆ రోజు సరే బాగుంది వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు కట్లు అమ్ముకున్నాడు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు వస్తే నెక్స్ట్ డే ఆ నక్క అక్కడే ఉంది ఇతను ఆ దగ్గరలో పనిచేస్తుంటాడు మళ్ళీ వచ్చింది పులి అరే ఇదేంటరా మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఇంకో మాంసం మొక్క తీసుకొచ్చేసింది అని అంటే నారు పోసినాడు నీరు పోయకుండా ఉంటాడా పుట్టించినాడు ఫీడ్ చేయకుండా ఉంటాడా అని ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది అతను సరే దేవుడు రెండు కాళ్ళు ఎరిగిన నక్కనే ఆ జంతువునే అంత బాగా చూశాడు నాకు ఇన్నున్నాయి నేను దేవుడికి రోజు ప్రార్థన చేస్తాను అది చేస్తాను పూజిస్తాను అన్నీ చేస్తాను మరి నన్నెంత బాగా చూసుకోవాలి నేను కూడా దేవుడు పెట్టినే కదా దేవుడికి నేను కూడా ఇష్టం అవ్వాలి కదా అని చెప్పి ఆ మాంసం అతని దగ్గర ఉన్న గొడ్డల్ని ఇసిరిపడేస్తాడు ఇసిరిపడేసి సరే దేవుడు నన్ను చూసుకుంటాడని వెళ్తూ ఉన్నాడు ఎక్కడికో ఫీడ్ చేయడా చూద్దాం చూద్దామని అట్లా 2-3 డేస్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమొస్తుంది ఆటోమేటిక్గా తినకపోతే తాగకపోతే శ్వాస వచ్చింది పడిపోయాడు సరే ఒక సెయింట్ అట్టించి వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఈడ కూడా పడిపోయినట్టు చూద్దామని చెప్పి కొంచెం వాటర్ కొట్టి ఎండి అయినా వాటర్ తాగు సరే వాటర్ తాగాడు తాగిన తర్వాత దేవుడు చాలా నిర్దయుడు దేవుడు మంచివాడు కాదు నా విషయంలో మంచివాడు కాదు అందరికీ అంటే ఒక నక్కకి హెల్ప్ చేసిన వాడు నాకు హెల్ప్ చేయలేదు నాకు ఫీడ్ చేయలేదు నన్ను అని చెప్పి అతను ఫీల్ అవుతున్నాడు సరే ఆయన ఒకటి ఏం చెప్పాడంటే దేవుడు నీకు రెండు విషయాలు చూపించాడు అక్కడ కానీ నువ్వు ఒక విషయాన్నే ఫాలో అవుతున్నావు ఏంటి నిన్ను నువ్వు నక్కలో చూసుకున్నావు నిన్ను నువ్వు పులిలో చూసుకోలేదు పులి ఏం చేసింది దానికి సామర్థ్యం ఉంది కెపాసిటీ ఉంది అది ఎక్కడో వేటాడింది సరే
ఈ నక్కకిని ఫీడ్ చేద్దాం అని చెప్పి దైతో ఒక మాంసం ముక్క దానికి వదిలింది. దీనిలో ఈ స్టోరీలో ఏంటంటే దేవుడు అన్ని రకాలకి అందరికీ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాడు. మన్ని మనం ఎలా చూసుకుంటామో అలాగే మన డెవలప్మెంట్ ఉంటుంది. మనం గ్రో అవుదామని మనం పులిలో చూసుకుంటే మనం పులిలాగా జీవిస్తాం. మనం అట్లా కాదని చెప్పి నక్కలో చూసుకుంటే మనం నక్కలాగానే వాళ్ళని వీళ్ళని సహాయం అందిస్తా మన జీవితం అంతా అలాగే గడపాల్సి వస్తుంది. కాబట్టి ఇంకొక స్టోరీ చెప్తాను. ఇంకో ఆయన ఫారెన్లో ఉండేవాడు, లేవంగానే అన్ని అంటే సినిమాలో చూపించినట్టు స్నానాలు చేసేవాళ్ళు, చేపించేవాళ్ళు, డ్రింక్స్ ఇచ్చేవాళ్ళు, రకరకాలు. రోజు అదే ఉంటే రోజు బిర్యానీ తినగలం మనం? తినలేము. సరే, అట్లాగే వాడికి ఆ లగ్జరీ అదంతా ఉంది. ఒకరోజు ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇదేంటారా, నాకు ఇన్ని ఉన్నాయి, ఇంత కంఫర్ట్స్ ఉన్నాయి, నాకు అన్ని చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నేను సుఖంగా లేదు, నాకేదో సాటిస్ఫాక్షన్ రావట్లేదు, నేనేం చేయాలి అని చెప్పి ఒక ఫాదర్ దగ్గరికి వెళ్తే ఆ ఫాదర్ చెప్తాడు, నాయన ఈ డూ వన్ థింగ్, నీకున్న నేను అనే ఫీలింగ్ వదిలేసాయి ఫస్ట్. నేను అనేవాడిని ఉంటే ఈగో ఉంటుంది, ఈగో వదిలేసాయి. నువ్వు ఇక్కడి నుంచి డ్రైవర్ని వీళ్ళందరినీ వదిలేసుకుని ఇంటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని బెడ్రూమ్లో లాక్ చేసుకుని యు ప్రే గాడ్, గాడ్ నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వండి, లేకపోతే కొన్ని ఇష్యూస్ ఇవ్వండి, కొన్ని సాల్వ్ చేయగలనా, నన్ను సాల్వ్ చేసే కెపాసిటీకి నన్ను ఇంప్రూవ్ చేయండి, నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయండి. నేను సూపరింటెండ్ గారు చెప్పినట్టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. ఇవన్నీ కూడా మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది, మనీలోనో లేకపోతే దేంట్లోనో ఆ సాటిస్ఫాక్షన్ అవన్నీ రావు. మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకుని మన లైఫ్ని, ఇందాక చెప్పాను మీకు, మనకి దేవుడిచ్చిన ఆపర్చునిటీ ఈ సేవ చేయడం. ఈ సేవని ఇంకా కోవిడ్ టైమ్స్లో చాలా వర్క్ చేశారు బాగా. అట్లాగే దీన్ని ఇలాగే టీమ్ వర్క్ కంటిన్యూ చేస్తూ మీరందరూ కూడా కిమ్స్ ఆర్గనైజేషన్కి మంచి నేమ్ తీసుకొస్తారని, ఆ తీసుకురావడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను కానీ లేకపోతే డివోషనల్ పవర్, మనకు తెలియని పవర్, అతీత శక్తి ఏదో ఉంది, ఆ దేవుడు సార్ చెప్పినట్టు ఆ దేవుడు ఆ పవర్ని మనందరికీ ఇచ్చి మనందరినీ సన్మార్గంలో నడిపించాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ విషెస్ ఫర్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సినిమాలో డైలాగు తగ్గేదే లే అని 2 సంవత్సరాల తర్వాత కోవిడ్ తర్వాత మొట్టమొదటిగా ఆనందంగా ఇంతమంది కిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో జరుపుకుంటున్న పెద్ద ఫంక్షన్ మళ్ళీ వస్తుంది 3వ వేవ్. ఈ లోపలే ఎంజాయ్ చేస్తే మనం ఆ సందర్భంగానే ఆ దేవుణ్ణి కూడా ఆ యేసు ప్రభువుని అందరినీ కిమ్స్ ఫ్యామిలీని, మీకు తెలిసిందే ఈరోజు కిమ్స్ అనేది ఒకరోజు ఒకనప్పుడు ఒక చిన్న డిస్ట్రిక్ట్లో ఒక టౌన్లో ఒక చిన్న హాస్పిటల్ లాగా పెరిగి ఈరోజు 1 సంవత్సరం ముందు భారతదేశంలోనే తెలిసినటువంటి హాస్పిటల్ ఈరోజు ప్రపంచం అంతా తెలిసి దాని వెనక మీ అందరి కష్టం మీ ఈరోజు ఈ ఫలితం. ఈరోజు కిమ్స్ ఫ్యామిలీలో 1200 మంది కన్సల్టెంట్, 12,000 మంది స్టాఫ్, పరోక్షంగా 40,000-50,000 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కిమ్స్ తరఫున ఉంటూ అలాగే కిమ్స్ని కాపాడుకుంటూ వస్తున్నాం. మీకు అందరూ తెలుసు, భాస్కరరావు గారు ఐపీఓకి వెళ్ళినప్పుడు చెప్పారు, రాబో 4-5 సంవత్సరంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే ఏకైక చైన్ ఆఫ్ హాస్పిటల్స్లో కిమ్స్ ఒకటి. గత వచ్చే 5 సంవత్సరాల్లో కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్లాలని భాస్కరరావు గారి ఆలోచన. ఈరోజు ఉన్న ఈ
12,000 మంది ఎంప్లాయిస్ ని 25,000 కి తీసుకెళ్ళాలని, అలాగే ఈ రోజున్న ఈ 4,000 బెడ్స్ హాస్పిటల్ ని 10,000 బెడ్స్ కి తీసుకెళ్ళాలని, ఈ రోజు ఇదంతా కూడా భాస్కర్ గారు మన పబ్లిక్ గా ఐపీఓ లైవ్ లో చెప్పాడు, ఇదంతా కిమ్స్ ఎంప్లాయిస్ గణతే నాది కాదు అని. అట్లాగే ఈరోజు ఒంగోలులో ఒక 350 బెడ్స్ ఉన్నటువంటి ఒక కిమ్స్ హాస్పిటల్, ఒకప్పుడు ఏమి లేనటువంటి ప్రదేశంలో ఈరోజు ఇంత కలకలగా అందరి స్టాఫ్ని చూస్తుంటే, ఇక్కడి నుంచి ఎంతోమంది ఈ జిల్లాలోనే మొట్టమొదటిగా గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్ చేసింది మందే. ఎందుకని నేను చెప్తున్నా అంటే అంత నమ్మకం గవర్నమెంట్కి ఉంది కిమ్స్ హాస్పిటల్ అనేది. అలాగే అది ఒక కిమ్స్ హాస్పిటల్ కనుక కాదు, ఎంతోమంది డాక్టర్స్ కోవిడ్లో చేసిన వాళ్ళు, కన్సల్టెంట్స్, డిఎంఓస్, సిస్టర్స్, ఆయమ్మలు సేవలు చేస్తా మన కిమ్స్ హాస్పిటల్ ఫ్యామిలీ మెంబర్ కూడా చనిపోవడం జరిగింది వాళ్ళ, చాలా బాధాకరం. అట్లాగే మీరందరూ కూడా ఎవరైతే, ఎందుకు చెప్తున్నా అంటే కోవిడ్ అనేది ఈరోజు అన్ని జబ్బుల కంటే కూడా, ఎక్కడ మాట్లాడినా కూడా మనం ఎవరితో ఒక 10 నిమిషాలు మాట్లాడే కూడా కోవిడ్ అనే మాట రాకుండా మాట్లాడలేకపోతున్నాం, అంత భయభ్రాంతులను చేసింది. సెకండ్ వేవ్ అయితే మరీ ఎంతమంది ఫ్యామిలీస్ని అతలాకుతలం చేసిందో మనందరికి కూడా తెలుసు. అట్లాగే వచ్చే వేగుని కూడా రాకూడదని ఆ ఏస్తు ప్రభువుని మనందరినీ కాపాడమని కోరుకుంటూ, అలాగే వచ్చే పేషెంట్లందరికీ కూడా మీరు సౌహృదంతో మంచి సేవలు అందించాలని కోరుకుంటూ, ఈ ప్రీ క్రిస్మస్ రోజున అతి చిన్న వయసులో మానవ జన్మలో పుట్టి దేవుళ్ళు కలిసిపోయి దేవుడుగా పుట్టిన దేవుడే యేసు ప్రభు. గాంధీ గారు చెప్పేవాళ్ళు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని, అది యేసు ప్రభువు చెప్పిన మాట. ఎలా అంటే పక్కింటోని కూడా మనల్ని ప్రేమించు, పక్కింటోని ప్రేమించు అని అంటాం మనం, ఎనిమిని ద్వేషించు అని అంటాం. కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ఎనిమిని కూడా ప్రేమించు, అతన్ని సన్మార్గంలో పెట్టు అని చెప్పింది యేసు ప్రభు మాట. ఆ మాటనే గాంధీ గారు తీసుకొని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమనే మాట. అలాగే యేసు ప్రభు ప్రపంచం లేకల్లా క్రైస్తవులు మనందరం కూడా చేసుకునే ఏకైక పండుగ, చాలా పెద్ద పండుగ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ మేరీ క్రిస్మస్ రోజున ఆ యేసు ప్రభు ఆశీస్సులు కిమ్స్ హాస్పిటల్కి, కిమ్స్ హాస్పిటల్ యజమానులకి, కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ, అందరికీ కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ కూడా తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.